పిల్లలు, ఈ చాప్టర్ లో మనం ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ అనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మన దేశంలో మొత్తం మీద మన సుతంత్రం కోసం చాలా వరకు పోరాడిన ఒక గొప్ప వ్యక్తి. మన దేశంలో మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని అంటారు. సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ మన అందరికీ తెలిసినట్టు నేతాజీ అని కూడా అంటారు. ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో పాల్గొన్న మనిషి. లక్ష్మీబాయి. లక్ష్మీబాయిని గొప్పగా ఝాన్సీకి రాణి అని కూడా అంటారు. మన దేశం సుతంత్రం అప్పుడు ఎక్కువగా పాల్గొన్న ఒక మనిషి అని కూడా అనొచ్చు. ఈవిడ్ని సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అంటారు. భగత్ సింగ్. భగత్ సింగ్ ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్. మన సుతంత్రం కోసం పోరాడినప్పుడు ఈయన కూడా ఒక గొప్ప ప్రత్యేక వ్యక్తి అని అనొచ్చు. భగత్ సింగ్ ని షాహిద్ భగత్ సింగ్ అని అంటారు. మంగళ్ పాండే. మంగళ్ పాండే ఒక గొప్ప సిపాయి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో 34th రెజిమెంట్ గా ఉన్నారు. మంగళ్ పాండే అనే ఒక మనిషి చాలా గొప్ప వ్యక్తి. మంగళ్ పాండే ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ గా ఉండటం వల్ల ఇండియాలో ఎక్కువగా చూస్తాం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మన దేశ స్వతంత్రం కోసం మహాత్మా గాంధీతో పాటు కలిసి పోరాడిన ఒక గొప్ప మనిషి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మన ఇండియాకే ఫస్ట్ రిపబ్లిక్ లీడర్ ఇన్ ద ఇయర్ 1947 to 1964. బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ ఒక ఇండియన్ నేషనలిస్ట్ గాను, ఒక టీచర్ గాను, ఒక మంచి సోషల్ రిఫార్మర్ గాను ఉండేవారు. ఆయన ఒక ఫస్ట్ నేషనల్ పాపులర్ లీడర్ ఆఫ్ ద ఇండియన్ మూమెంట్. చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ సీతారాం తివారి గొప్పగా మనకి చంద్రశేఖర్ ఆజాద్ అని తెలుసు. మన ఇండియన్ రెవల్యూషనరీస్ లోనే ఒక గొప్ప వ్యక్తి అని అనొచ్చు. ఈయన ఒక మెంటోర్ ఆఫ్ భగత్ సింగ్ అని కూడా చెప్తారు. రాజ్గురు. శివరాం హరి రాజ్గురు మహారాష్ట్ర నుండి వచ్చిన ఒక ఇండియన్ రెవల్యూషనరీ. ఈయన భగత్ సింగ్ తో పాటు కలిసి పనిచేసిన ఒక మనిషి. వీళ్ళిద్దరూ కలిసి జేపీ సౌందర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ని ఎలిమినేట్ చేసేటట్లు చేశారు. మాస్టర్ ద సూర్యాసెన్. సూర్యాసెన్ మాస్టర్ ద సూర్యోసెన్ అని కూడా అంటూ ఉంటారు. ఈయన ఒక బెంగాలీ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్. మాస్టర్ ద సూర్యాసెన్ యాంటీ బ్రిటిష్ ఫ్రీడమ్ ఫైటర్ గా చిట్టగాంగ్ బెంగాల్లో ఉండేవారు.